హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు పుట్టగుంట అంటే ఎందుకంత ఇష్టం? కొందరు వ్యక్తుల మధ్య అనుబంధం ఎందుకు ఏర్పడుతుందో తెలియదు. ఏళ్లు గడిచినా ఆ బంధం మరింత బలపడుతూనే వస్తుంది. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎలాంటి అవరోధాలు లేకుండానే ఆ అనుబంధం శాశ్వతంగా పెనవేసుకుపోతుంది. దీనికి ప్రబల నిదర్శనం విజయవాడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ మధ్య ఉన్న సాన్నిహిత్యమే. 3 దశాబ్దాల క్రితం అంటే 1994 ఎన్నికలకు ముందు ఈ ఇద్దరి మధ్య అనుబంధం మొగ్గ తొడిగింది. ఆ ఎన్నికలలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన గద్దె విజయంలో హనుమాన్ జంక్షన్కు చెందిన పుట్టగుంట సతీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. 1999-2004 ఎన్నికలలో గన్నవరం టికెట్ కోసం ప్రయత్నించిన సతీష్ కుమార్ అనంతరం పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు. గన్నవరం నుంచి టీడీపీ రెబల్గా విజయం సాధించిన తరువాత గద్దె రామ్మోహన్ విజయవాడ ఎంపీగా ఒకసారి, తాజాగా విజయవాడ తూర్పు నుంచి హ్యాట్రిక్ విజయం సాధించడం ద్వారా వరుసగా 3వ సారి గెలుపొందారు. వరుస విజయాలతో గద్దె అటు రాజకీయంగాను ఇటు పారిశ్రామికవేత్తగా పుట్టగుంట సతీష్ అంచెలంచెలుగా ఎదిగారు. అయినప్పటికీ వారిద్దరి మధ్య స్నేహం మరింత బలపడుతూ వచ్చింది. పుట్టగుంటను గద్దె రామ్మోహన్ తోడబుట్టిన సోదరుడిలా భావిస్తూ ఉంటారు. గద్దెకు సతీష్ అంటే ఎంతటి అభిమానం అంటే, గత 3 ఎన్నికల నుంచి ఆయన తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి బీ ఫారం పుట్టగుంట సతీష్ అందుకోవడం ఓ సెంటిమెంట్గా మారింది. 2014-2019 తాజాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా గద్దె రామ్మోహన్ ఇదే సెంటిమెంట్ను పాటించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. గద్దె రామ్మోహన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పుట్టగుంట సతీష్ను సొంత కుటుంబ సభ్యుడిగానే భావిస్తూ ఉంటారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గద్దె రామ్మోహన్, ఆయన భార్య, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాటల్లో వినండి. రాధా మాధవన్, ఈ అపార్ట్మెంట్లో మా తమ్ముడు సతీష్ గారు ఉండటం నాకు ఇంత గౌరవం కలిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన నేననగా, లేదా వదిన గారు అనగా విపరీతమైన అభిమానం, ప్రేమ, మాకు ఏ చిన్న లోటు కూడా కలగకూడదని చెప్పి నిత్యం భావించే వ్యక్తి మా తమ్ముడు సతీష్. ఈరోజున 4 పర్యాయాలు ఇక్కడికి వచ్చి, ఎలక్షన్ మొదలయ్యే ముందు, ఎలక్షన్ సమయంలో, మరలా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరి మధ్యలో మాకు పొందిన అభిమానం కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి జీవితంలో మరిచిపోలేను. ఇందాక చంద్రశేఖర్ గారు అంటూ రాధా మాధవానికి ఎప్పుడు కూడా గద్దె రామ్మోహన్ గారు అండగా ఉంటారన్నారు. నేను అండగా ఉండటం కాదు, ఈ రాధా మాధవని నాకు అండగా ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, సమాజంలో అనేక మందికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్న వాళ్ళు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న వాళ్ళు, సమాజానికి ట్యాక్స్ రూపేణ రాష్ట్రానికి కూడా సహాయం చేస్తున్న వాళ్ళు. అందువల్ల ఇలాంటి కమ్యూనిటీలో నాకు ఈ గౌరవం పొందడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబో కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలని చెప్పి, ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులుగా ఎవరు ఉండకూడదని చెప్పి, అటు స్వయం ఉపాధిగా స్వయంగా సొంతంగా వ్యాపారాలు పెట్టుకునేది కానివ్వండి, లేకపోతే వ్యాపారాల ద్వారా ఉద్యోగాలు లభించేదాన్ని కానివ్వండి, అందరూ చదువుకోవాలా, చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ కల్పన జరగాలని చెప్పి ఒకే ఒక జయంతో ముందుకు వెళ్తా ఉన్నారు. దానికి ఇలాంటి కమ్యూనిటీలో ఆయన యొక్క సంకల్పానికి, ఆయన ఉద్దేశానికి ఇలాంటి కమ్యూనిటీలో మంచి అండ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కానివ్వండి, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు కాపాడాలని కానివ్వండి ఆయన పడిన శ్రమ గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఈరోజు ఇప్పుడు జరిగిన ఎలక్షన్ కూడా ఒక ప్రత్యేకమైన ఎలక్షన్. ఈ గద్దె రామ్మోహన్ నిలబడ్డాడు, గద్దె రామ్మోహన్ చూసుకుంటాడు అన్నది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో మనిషి నిలబడ్డారనో, లేకపోతే ఇది ఎలక్షన్ వాళ్ళదనో, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ప్రతి ఒక్కరు నిలబడింది ఎవరు అనేది కూడా చూడకుండా
ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఒకే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయటం వల్ల ఈ రోజున ఇన్ని వేల ఓట్ల మెజార్టీతో అనేక మంది అభ్యర్థులు గెలవడం జరిగింది. అయితే మీ అందరితో పాటు మరి ముఖ్యంగా సతీష్ గారు ఎక్కడుంటే అక్కడ అదే మా కుటుంబం. మరి ఆ రకంగా మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తూ